డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. నేను గత వారం రోజులుగా 2.2 పాయింట్ల కామెర్లతో బాధపడుతున్నాను. ప్రస్తుతం నాకు శరీరంపై దురద ఎక్కువగా ఉంది. ఈ కామెర్లు నా శరీర బలహీనతకు కారణమా? ఇప్పుడు నేను ఇంకా ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 2.2 వాల్యూ కామెర్లు అనేది పెద్ద వాల్యూ కాదు. బట్ మీరు అన్నట్టు ఒళ్ళు దొరదలు పడుతున్నాయి, వీక్నెస్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కంప్లీట్ LFT అనేది చేయించాలి, టెస్ట్ చేయించాలి. అలా చేసినప్పుడు మనకి బిలిరుబిన్ లెవెల్సే కాకుండా లివర్ ఎంజైమ్స్ మొత్తంగాను దాంట్లో ఉండే మార్పులు ఏమైనా ఉంటే అది కూడా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలా కామెర్లు వచ్చేదానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ ఉండొచ్చు కారణం, మేజర్ కారణంగా. అలా కాకుండా ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏదైనా ఉన్నా, లేదంటే బైల్ డక్ట్ నాళం అంటాము, దాంట్లో ఏదైనా బ్లాక్ ఉన్నా కానీ ఈ విధంగా మీకు దురదలు వచ్చే అవకాశం ఉన్నాయి. మీ వయసు చిన్నదంటున్నారు కాబట్టి జనరల్గా ఇట్లాంటి వయసులో, ఇంత చిన్న వయసులో ట్యూమర్స్ అనేవి అంత సాధారణంగా కనిపించవు. కానీ ట్యూమర్స్ అనేవి కూడా ఒక్కొక్క కారణం అవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే కామెర్లు వచ్చేదానికి కారణం ఏంటి మనకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. కామెర్లు అనేది సాధారణమైన కంప్లైంట్, చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు పచ్చదనం, పచ్చగా అంటే కొంచెం ఎల్లోయిష్గా ఉండడం, లేదా యూరిన్ హై వాల్యూమ్, హై కాన్సన్ట్రేటెడ్గా ఉండడం, అంటే యూరిన్లో కలర్ డార్క్గా కనిపించడం, ఇచ్చింగ్ అనేది కూడా ఒక్కొక్క సిమ్టమ్గా కనిపిస్తుంటుంది. జనరల్గా కామెర్లు వచ్చినప్పుడు ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది, దానివల్ల వీక్నెస్ కూడా అనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే కామెర్లు అనేది మీకు తెలుస్తుందో, అలా కామెర్లు రావడానికి ఏ కారణం అనేది మనం ముఖ్యంగా గమనించాలి. కామెర్లు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైనది హెపటైటిస్ ABC, అంటే వైరల్ హెపటైటిస్, గాల్ బ్యాటర్ల స్టోన్స్ ఏదైనా స్లిప్ అవ్వడం వల్ల వచ్చిన కామెర్లు ఉండొచ్చు. అకేషనల్గా పిత్తనాళంలో ఏదైనా బ్లాక్ కానీ, దాంట్లో ఏదైనా ట్యూమర్స్ లాంటివి ఏమైనా డెవలప్ అయితే కామెర్లు అనేవి సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇలా కాకుండా కొంతమందిలో సర్క్యులేషన్లో ఉండే బ్లడ్ని, స్ప్లీన్ అనే భాగం ఏదైతే అన్యూజ్డ్ RBC తీసేస్తూ ఉంటుందో, వాళ్ళలో కూడా బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అనేది కనిపిస్తుంది. సో ఏం చేతనం మీకు ఈ బిలిరుబిన్ లెవెల్ ఎక్కువ ఉందనేది మనం ఇవాల్యుయేట్ చేయాలి. సాధారణంగా ఇట్లాంటి కండిషన్స్ ఏదైనా ఉంటే దానికి ప్రాపర్ తరో ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మనం దానికి సరైన కారణం తెలుసుకున్నాక దాన్ని సులభంగానే ట్రీట్ చేయవచ్చు.